త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునే బక్రీద్ పరదినం రోజున కూడా మక్కా మసీదులో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా మక్కా మసీదుకు వచ్చి ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతిని నిషేధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఏ విధమైన ఆంక్షలు అమలు చేశారో ప్రస్తుతం అదే ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మనం చూస్తున్న మక్కా మసీదులో ఏ ఒక్కరిని కూడా బక్రీద్ పరదినం సందర్భంగా చేసుకున్న ప్రత్యేక ప్రార్థనలు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కట్టుదిట్టంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు కూడా ఎవరిని అతి కొద్ది సంఖ్యలోనే ఇక్కడ సందర్శకులని అనుమతించినట్టు తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే చార్మినార్ పరిసర ప్రాంతం గతంలో ఏదైతే కరోనా సమయంలో వెలవలబోయిందో ఆ మాత్రంగానే ఇక్కడ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఇదే గనక సాధారణ పరిస్థితుల్లో గనక ఉంటే చార్మినార్ పరిస్థితులు అత్యంత రద్దీగా ఉండేవి. నడవడానికి కనీసం స్థలం కూడా దొరకని పరిస్థితిలో చార్మినార్ పరిసరాలు ఉండేవి. ఈ ఏదైనా పండగ ముస్లిం సోదరులకు సంబంధించిన ఏ పండగ వచ్చినా సరే చార్మినార్ పరిసరాలు కిటకిటలాడే సందర్భాలు ఎన్నో మనం చూసాం. అయితే ఈరోజు బక్రీద్ పరదినం సందర్భంగా కూడా చార్మినార్ చుట్టూ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పెద్దగా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఈ చార్మినార్ను సందర్శించిన అట్లాగే మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహించిన సందర్భం మనకి కనిపించడం లేదు. మనం చూస్తున్నాం కొద్దిమంది యువకులు మాత్రమే ఇక్కడికి వచ్చి చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చి ఫోటోలు దిగుతున్న సందర్భం మనం చూస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎంత పెద్దగా మోహరించారో కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వాటర్ క్యాన్స్ అట్లాగే టియర్ గ్యాస్ వెహికల్స్ కూడా సిద్ధం చేసిన పరిస్థితులు మనం చూసాం. బక్రీద్ సందర్భంగా చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. పరిస్థితి ఏమైనా అవాంఛనీయంగా మారితే ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు కూడా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇటు సిటీ పోలీసులతో పాటు టియర్ గ్యాస్ వెహికల్స్ని సిద్ధం చేశారు చార్మినార్ దగ్గర. మొత్తానికి బక్రీద్ పరదినం సందర్భంగా కూడా ఇటు చార్మినార్కి ఆనుకునున్న మక్కా మసీదులో కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు కొనసాగుతున్న సందర్భం మనం చూసాం. చార్మినార్ చుట్టుపక్కల అష్ట దిగ్బంధనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఏ ఒక్కరిని కూడా ఇక్కడ గుంపులు గుంపులుగా చేరే అవకాశం లేదనే ఆంక్షలు ఉన్నాయో ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూసాం ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలు కూడా బక్రీద్ పరదినం సందర్భంగా కూడా అంతగా ఎవరు కూడా ఇక్కడ లేరు. మొదట్లో 50 మందిని మక్కా మసీదుల ప్రార్థనలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత అనే దిశగా ఆలోచించి ఆ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మక్కా మసీదులు ఎలాంటి ప్రార్థనలకి అనుమతి లేదు. కాకపోతే సందర్శకులని తక్కువ సంఖ్యలో లిమిటెడ్ సంఖ్యలో ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించిన సందర్భం మనం చూసాం. అట్లాగే బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇటు చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా చెప్పవచ్చు. ఇది బక్రీద్ పండగ రోజు మక్కా మసీద్ చార్మినార్ దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వనిడే తెలుగు, హైదరాబాద్.